రైతులు అందరు చూస్తారు వాళ్ళకి చెప్పి ఏం చెప్తావు? ఇప్పుడు అందరికీ నేను నాకు మనవి ఏంది అంటే, కోరిక ఏంటంటే, రేవంత్ రెడ్డి సర్కారు అప్లబాద్ ఉన్నమాట నిజమే అనుకుందాం, చేసిండు కేసీఆర్, కానీ ఇది ఇప్పుడు చేయలేదు కదా. ఈయన గద్దెను ఎక్కక ముందే ఈ పరిస్థితి ఉన్నది. గద్దెను ఎక్కినావు, గద్దెను ఎక్కినాక కొన్ని ఉదార ఖర్చులు తగ్గించుకొని రైతులకు ఏదైతే మాట ఇచ్చినావో, రైతు పెట్టితేనే మనకు అన్నం, మనం అందరం తింటున్నాం, వాళ్ళని కొద్దిగా కాపాడుకుంటే నా కోరిక. ఈ రైతు రుణమాఫీ నువ్వు వేస్తా అన్నావు, వెంటనే 9 తారీఖు తర్వాతనే వేస్తానన్నావు, అయినా 9 నెలలకు వేసినావు. 9 నెలలకు వేసినా సంతోషం, మరి ఇంకా 9 నెలలకు వేసినా సంతోషపడదాము ఆయన చేస్తే. ఇప్పుడు ఏంది, రుణమాఫీ పోయింది, రైతు బంధు మాత్రం కంపల్సరీ వ్యవసాయం స్టార్ట్ చేయంగానే మనం కార్తీ చురువు కాగానే ఆ చంద్రశేఖర్ రావు ఎట్లేసిండో నువ్వు అట్లేస్తే సంతోషపడతారు. నువ్వు పెట్టు, సీలింగ్ పెట్టు, గుట్టలకి ఇయ్యకు, రాగులకి ఇయ్యకు, రోడ్లకి ఇయ్యకు, అవన్నీ తీసే, అవి అన్ని తీసేసినా కానీ మళ్ళా నీ గవే 7500 కోట్లు అవుతాయి. నువ్వు అదే 5 ఎకరాలకు పెడతావు, 4 ఎకరాలకు, 5 ఎకరాలకు పెడితే తక్కువ అవుతుంది, ఇంకా ఇంకా సీలింగ్ పెట్టు, 5 ఎకరాలు పెట్టు, పెడితే అందరు రైతులు 100 ఎకరాలకు ఇచ్చుడు బంద్ అవుతుంది, తక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, నీకు గవే పైసలు అవుతాయి, కానీ సక్రమంగా అవుతాయి, మళ్ళీ ఎక్కువ ఇచ్చిన నువ్వు ఆ ఉన్నోళ్ళకు ఇంకా 2 ఉన్నారు. సరే, రేవంత్ రెడ్డికి చెప్పి ఏదైనా ఒకటి జల్లి. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. నాకు ఒక 5 నిమిషాలు సమయం ఇస్తే నీకు సూచన సలహా రెండిస్తా. మనం ఆ గద్దె ఎక్కినాం, ఈ 4 ఏళ్ళు మంచిగా చేయాలి, గద్దె గద్దె ఎక్కడికి వెళ్ళి నీ మీద ఎన్నో ఆశలతో తెచ్చుకున్నావు, తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు అందరు ఆశలకు అనుగుణంగా పనిచేయాలి. ఒకటి అనుక ఒకటి, ఒకటి అనుక ఒకటి తీర్చు. ఓకే, ఇప్పుడు ఇదిలా చెప్పినావు గ్రామాలలో ఉన్న రైతులది బాధలు అన్ని చెప్పినావు కదా. ఈ హైదరాబాద్ లో హైడ్రా హైడ్రా అని చెప్పి ఆ మూసీ పరివాహక ప్రాంతంలో పేదోళ్ళ చిన్న చిన్న ఇండ్లు అన్ని కూలగొట్టేస్తే ఇలా ఆగం అయిపోతున్నారు, వాళ్ళు బయటకు వచ్చి ఏడుస్తున్నారు. మరి ఏందా పరిస్థితి వాళ్ళని ఎట్లా, మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? మరి ఇప్పుడు ఇప్పుడు వార్త చూసినావు, ఆయన ఏమన్నాడు, నేను కాపాడదాం అనుకుంటా హైదరాబాద్ అంటుడు, ఎవరిని ముంచి ఎవరిని తెలుస్తుండు మరి చెప్పాలి. హైదరాబాద్కి చిన్న చిన్న వాళ్ళని ముంచకు, చెర్ర నీళ్లు కట్టినోడు ఎవడు, పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు, అంత టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు 10 ఏళ్ళలో తప్పు వాస్తవం ఇల్లదే. ఇప్పుడు నువ్వు పేదోళ్ళందరినీ తీసేస్తా ఉన్నావు, ఎంత బాధ అవుతుంది మరి, అది ఎట్లా మరి వాళ్ళకి ఏం భరోసా ఇస్తావు? మరి వాళ్ళకు వేరే జాగాలలో మంచిగా ఇప్పుడు ఉన్న జాగాలు పోగా వాళ్ళకి కట్టి, అది ఒకసారి సాధ్యం కాదు, విడతల వారిగా కట్టి. ఇది పెట్టుకొని ముందర పడతాడా ఏనాడా, ఆయనతో బోర్ల పడతాడా, ఎట్లా ఉన్నది? ముందర పడే పరిస్థితి అయితే నాకు తక్కువ అనిపిస్తుంది. అంతేనా, చాలా మంది ఉన్నారు కదా.